ప్రతి హృదయం ప్రభు ఆలయమై ప్రతి ధ్వనించు ప్రభు నిలయం ప్రతి క్షణం ఇలా ప్రభుని వేడి ప్రణుతి చేయు ప్రతి క్షణం ఇలా ప్రభుని క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఆగమన నిరీక్షణ కార్యక్రమానికి స్వాగతము. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా
అనేక కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి అని నమ్ముచున్నాము. ఈరోజు నిత్య సువార్తమానములు అనేటువంటి అంశముతో మరొక్కసారి మనందరము పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి దేవుని వాక్యమును చదువుకుందాము. ప్రార్థన చేసుకుందాము. దయగల మా తండ్రి, వాక్యమును చదువునయుండగా మాతో మాట్లాడి సహాయం చేయమని యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు గొప్ప పరిచర్య చేశాడు. యేసు ప్రభువు పరలోక భోగభాగ్యాలను విడిచిపెట్టి ఈ లోకములోకి వచ్చారు. కేవలం మనతో జీవించడానికి, మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, నడవాలి అని నేర్పించడానికి యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చారు. యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు. అనేక మంది గుడ్డివారు మొట్టమొదటగా యేసయ్య ముఖాన్ని చూశారు. చూపు పొందిన తర్వాత అనేక మంది చెవిటివారు స్వస్థత పొందిన తర్వాత యేసయ్య స్వరమునే మొట్టమొదటిసారిగా విన్నారు. అనేక మంది మూగవారు యేసయ్య నామమునే మొట్టమొదటిసారిగా వారు పిలిచారు. ప్రజలందరూ ఎంతో సంతోషముతో ఆనందముతో యేసయ్య చుట్టూ తిరిగారు. యేసయ్య ఒక్కడే పరలోక రాజ్యము నుండి ఈ లోకంలోనికి వచ్చినవాడు. అందుచేత పరలోక సత్యాలు వారికి వల్లిస్తూ దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధిస్తూ ప్రజలందరినీ దేవుని రాజ్యము కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. యేసయ్యకు ఉండడానికి ఇల్లు లేదు. ఆయన ఇతరుల మీద ప్రతి విషయానికి కూడా ఆధారపడి ఉన్నారు. యేసయ్య చుట్టూ 12 మంది శిష్యులున్నారు. ఆయనకు తెలుసు 3.5 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో ఉండబోతున్నానని. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఈ ప్రపంచమంతా దేవుని గూర్చి తెలుసుకునేటట్లు ఆయన పరిచర్య చేశారు. ఆ కారణమును బట్టి ఈరోజు నీవు నేను దేవుని బిడ్డలమని, క్రైస్తవులము అని చెప్పుకోగలుగుతూ ఉన్నాము. ఈరోజు మన ధ్యానము కొరకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక చక్కటి సాదృశ్యాన్ని మనం చూద్దాము. యేసు ప్రభువు ఇక్కడ మనం చూసినట్లయితే, యేసు ప్రభువు ఆయన ప్రయాణమై వెళుచు ఆయన సమరయ ప్రాంతంలోనికి వెళ్ళవలసి వచ్చింది. సమరయ ప్రాంతంలో యోహాను సువార్త 4:5లో యాకోబు కుమారుడైన యేసోపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అని ఒక ఊరికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువు సమరయ ప్రాంతంలోనికి వెళ్ళారు. సుకారు అనే ఒక ఊరు ఉంది. అక్కడ యాకోబు బావి అని ఒకటి ఉంది. యేసు ప్రభువు ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. శిష్యులు ఆహారం తెద్దారి అని ఊరిలోనికి వెళ్ళారు. యేసు ప్రభు ఒంటరిగా ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడు ఖాళీగా లేరు. ఎప్పుడు సమయము దొరికినా తండ్రి గురించి సాక్ష్యం చెప్పడానికి, పరిచర్య చేయడానికి ఉన్నారు. ఈ వాక్యంలో చూసినట్లయితే అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుని ఉండెను. మధ్యాహ్న సమయమందు నీళ్లు తీసుకొని వెళ్ళడానికి సమరయ స్త్రీ ఒక ఆమె ఆ బావి దగ్గరకు వచ్చింది. ఆమె పేరు బైబిల్లో వ్రాయబడలేదు. ఈ సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చి నీళ్లు తీసుకొని పోతున్నప్పుడు యేసు ప్రభువు ఆమెతో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతున్నాము. ఆమెతో మాట్లాడి త్రాగటానికి దాహము, నీరు ఇమ్మని యేసు ప్రభు అడిగారు. ఆమె యేసు ప్రభు వైపు చూసి, ఆయన దుస్తులను చూసి, ఆయన కట్టుబాటుని చూసి, నీవు పరిసయుడవు, నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని, మరి యూదులకు సమరయులకు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క విభేదాన్ని బట్టి సమరయులు ఏమిచ్చినా యూదులు తీసుకోరే, మరి నీవు నన్ను దాహం అడుగుతున్నావు అని అడిగింది. అప్పుడు యేసయ్య
ఒక చక్కటి సత్యాన్ని ఆమెకు తెలియపరిచారు. ఈరోజు మన ధ్యానము కొరకు యేసయ్య పలికిన ఈ గొప్ప సత్యమే గొప్ప ధ్యానముగా ఉండబోతూ ఉంది. ఈ మొట్టమొదటగా యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నటువంటి విభేదాలను తొలగించడానికి వచ్చారు. యేసు ప్రభువుకి మరి నీవెవరువా అనేటువంటిది అవసరం లేదు. నీవు యేసు ప్రభుని స్వరక్షకునికి అంగీకరించావా లేదా అన్నది ప్రాముఖ్యము. ధనవంతులైనా భేదవారైనా స్త్రీలైనా పురుషులైనా ఏ దేశస్థులైనా యేసు ప్రభువుకి అందరూ సమానమే. తండ్రి అని పిలిచినప్పుడు జాలితో ప్రభువు మనవైపు ఆయన చూడగలడు. ఆ స్త్రీతో యేసు ప్రభు 10వ వచనంలో సమాధానం చెప్తున్నారు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరుగు ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పాను. రెండు ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది, అందుకు యేసు, నీవు దేవుని వరమును. దేవుని వరమును, మానవులకు దేవుడు అనుగ్రహించినటువంటి వరము. ఏమిటా వరము? యేసుక్రీస్తు ప్రభువు. మానవులు నశించిపోకూడదని, పాపములో చనిపోకూడదని దేవుడు ఆయన కుమారుడైన యేసు ప్రభుని లోకంలోనికి పంపించాడు. అది వరము, ఉచితమైన వరము. ఎందుచేతనంటే మనందరము పాపులమే. నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి కృపను పొందలేకపోతున్నారు. మన స్వశక్తితో మనం రక్షించబడలేము, మనకి మనము సహాయము చేసుకోలేము. కాబట్టి దేవుడు ఉచితమైన వరమును మనకు అనుగ్రహించాడు. నిన్ను నిర్మించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలోగు సెలవిచ్చుచున్నాడు. ప్రభువు స్వయంగా మాట్లాడుతున్నాడు. యాకోబుతో మాత్రమే కాదు, యాకోబు లాంటి ప్రతి ఒక్కరితోనూ కూడా మాట్లాడుతున్నాడు. యాకోబు ఆయన ప్రభువును అంగీకరించిన తర్వాత, ప్రభువు ఆయన పాపమును క్షమించిన తర్వాత ఆయన పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. ఎంతో ప్రియమైనటువంటి వాడు, ఆశీర్వదించబడిన వాడు. యేసయ్యను స్వరక్షకునిగా అంగీకరించి ఆయన నామము కొరకు జీవించు ప్రతి ఒక్కరూ కూడా ఇశ్రాయేలు, నవీన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నారు. అందుచేత ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము నీతో కూడా మాట్లాడుతూ ఉంది. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఏలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు. ఎంత ఆదరణకరమైన మాటలు చూడండి. నీవు నా సొత్తు, భయపడకుము, దిగులు చెందకము, నేను నిన్ను విమోచించియున్నాను. ఇంకా అంటాడు, నీవు జలములు లోబడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. జలములు ఆయా మనుషుల మధ్య నుండి మనం వెళ్ళినప్పుడు, సమస్యల్లో మనం ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఓ క్రైస్తవుడా, నీకు శ్రమలు కలవు, నీకు శోధనలు కలవు, నీకు భయం ఉండదు అనడం లేదు. నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకుము. నదులలో పడి నీవు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకుము, దిగులు చెందకుము. ప్రభువుని తెలుసుకోవలసి ఉన్నావు. ఈ దేవుడు ఎవరు, దేవుని శక్తి ఏమిటి అని నీవు తెలుసుకోగలిగితే నీ జీవజలపు ఊటను నీకు సమృద్ధిగా ఇస్తానని ప్రభు చెప్తాడు. మరొకసారి చూద్దాం ఈ 10వ వచనం చక్క మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు నీవు ఎరుగుయుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చినని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ యేసయ్య ముందు నిలబడింది. ఆ యేసయ్య ఎవరో తెలుసుకోలేకపోయింది. ఈ చివరి దినాల్లో జీవిస్తున్నటువంటి మనకు యేసు ప్రభు ఎవరో, ఆయన శక్తి ఏమిటో, ఆయన ఏమి చేయగలడో అన్న విషయము తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు తెలుసుకోలేకపోతే, ప్రభు నీకు ఏమి చేయగలడో అని నువ్వు తెలుసుకోలేకపోతే మన జీవితము వ్యర్థము. ఒక సువార్త సేవకుడు మాట్లాడుతున్నాడు,
అతడు చేసేటువంటి సమర్పణను బట్టి ఎంతో ఆనందించి అతనితో నేను మాట్లాడినప్పుడు చెప్పాడయ్యా, యేసయ్య నాకు చేసిన దానికి నేను చేసేది చాలా తక్కువ. నన్ను పెంటకుప్పలో నుండి తీసుకొని వచ్చి ఈ బైబిల్ గ్రంథము నా చేతిలో పెట్టి ఇంత ఘనమైన సేవ చేయించుకుంటున్నాడు ప్రభువు. ప్రభువుకి నేను ఏమి చేసినా కూడా అది తక్కువ. ప్రియ సహోదరుడా, ఆ ప్రభువుని నీవు ఎరిగి ఉన్నావా? ప్రభువుని క్షుణ్ణంగా నీవు ఎరిగి ఉన్నావా? ఎంత ఘనముగా నీవు ఆ ప్రభువుని తెలుసుకున్నావు? ఆ ప్రభువుని జీవితమును మార్చగలడని నీవు తెలుసుకున్నావా? నిన్ను నడిపించగలడు, రక్షించగలడని నీవు తెలుసుకున్నావా? తెలుసుకున్నట్లయితే యేసయ్య స్వయంగా మాట్లాడుతున్నాడు, జీవజలపు ఊట. యేసయ్య జీవజలపు ఊట. ఆ జలము త్రాగితే ఇక ఎప్పటికీ మనం తప్పుకొనము. ఎంత చక్కటి మాట చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో చక్కటి మాటలు మాట్లాడుతుంటాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దప్పికొనిన వారలారా, నీళ్ళ యొద్దకు రండి. ప్రభు ఆహ్వానిస్తున్నాడు దప్పికొనిన వారలారా. ఈ లోకంలో అనేక మంది అసంతృప్తి, దాహము తీరక దప్పుకొని వారు బాధపడుచున్నారు. ప్రభువు, నీళ్ళ యొద్దకు రండి. బాధపడటానికి ఒక కారణము యిర్మీయా మాట్లాడతాడు 2వ అధ్యాయము 13వ వచనంలో. నా జనులు 2 నేరములు చేయుచున్నారు. నా జనులు నేరం చేస్తున్నారు అనగా దప్పుకొని ఉండి దాహం ఉండగా దాహం దగ్గరికి వెళ్ళకపోవడము నేరమే, పొరపాటే, తప్పే. ఏమిటా నేరము? జీవజలపు ఊటనైన నన్ను విడిచియున్నారు. ప్రభుని విడిచిపెట్టి జీవజలపు ఊట. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను వారు తొలుచుకొని ఉన్నారు. యిర్మీయా 2వ అధ్యాయము 13వ వచనం. బద్దలైనటువంటి తొట్టెలు, నీళ్లు నిలవవు, అయినా అక్కడకు వెళ్తున్నారు, నీళ్ల కొరకు వెతుకుతున్నారు, నీళ్లు చూపించమని చెబుతున్నారు. జీవజలపు ఊటనైన నన్ను విడిచి నీళ్లు నిలవని తొట్టెల కొరకు వారు వెతుకుతూ ఉన్నారు. తృప్తి చెందటం లేదు. ఎన్నో ఆశలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వారికి తృప్తి కలగడం లేదు. అందుచేత చూడండి, యేసయ్య ఆహ్వానిస్తున్నాడు, దప్పికొని వారులారా నా యొద్దకు రండి, నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. దప్పికొని వారులారా నా యొద్దకు రండి అంటున్నాడు. రోకలు లేని వారిలారా, ఉచితముగా. అదే ఆహ్వానము యేసయ్య మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అందిస్తుంటాడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారిలారా, నిజమే, ఈ లోకం ఎంత ఆయాసకరము, ఎంత భారము, ఎప్పుడు ఈ భారం తొలగిపోతుందని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. యేసయ్య శుభవార్త చెబుతున్నాడు, అతి త్వరలో నేను రాబోతూ ఉన్నాను, మిమ్మల్ని విముక్తులను చేస్తాను, విమోచిస్తాను, ఈ భారము మీ నుండి తొలగిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. రండి, రోకలు లేకపోయినను, ఏదూ నీయకపోయినను, ద్రాక్ష రసము పాలను కొనిడి. తృప్తి కొరకు మాట్లాడుతున్నాడు. ఇది వాస్తవం. ఈ లోకములో ఏది కూడా మనను తృప్తిపరచలేదు. మనల్ని సృజించిన దేవుడు మన జీవితంలో ఒక వెలితి పెట్టాడు, నీకు తెలుసా? మనలను నిర్మించిన దేవుడు, ఆయన పోలిక చెప్పిన నిర్మించిన దేవుడు మన జీవితంలో ఒక వెలితి పెట్టాడు. ఈ లోకంలో ఏది కూడా ఆ వెలతను పూర్తి చేయలేదు. ఆహారం తింటాము, 4 గంటల తర్వాత ఆకలిస్తుంది. మంచినీరు త్రాగుతాము, 2 గంటల తర్వాత దాహం వేస్తుంది. మరి ధనం సంపాదించుకోవాలనుకుంటాము, సంపాదించుకుంటాము, తృప్తి కలగదు. దుస్తులు వేసుకుంటాము, తృప్తి కలగదు. ఈ లోకంలో ఏది నీకు తృప్తి కలిగించదు? దేవుని యొక్క కృప మాత్రమే. అందుచేత యెహోవా కొరకు ఎదురు చూచువారు తృప్తి పొందెదరు. సంపూర్ణమైన తృప్తి యేసయ్య దగ్గర మనకు కలుగుతుంది. అందుకనే ప్రభు చెబుతున్నాడు, ఏమయూ లేకపోయినను నా యొద్దకు రండి, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు చెల్లించేదరు? ఆహారము దాని కొరకు, అనవసరమైన వాటి కొరకు ఎంతో వేగిరపడి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి అటు వెళ్ళి చివరికి నిరాశ నిస్పృహతో బాధపడేదానికంటే ఆహారము దాని కొరకు మీరు ఎలా రూకలు చెల్లించేదరు? సంతృప్తి కలగచేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి
మంచి పదార్థమును భుజించండి ప్రభు ఆహ్వానిస్తున్నాడు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుము. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. ఎంత చక్కటి వాక్యము! మరణమా జీవమా అని చెప్పేటువంటి వాక్యం ఇది. నా యొద్దకు రండి, నా మాట వినండి, మీరు బ్రతుకుతారు. నా యొద్దకు రాకుండా, నా మాటలు వినకుండా ఉంటే మీరు చనిపోతారు, మీరు బ్రతకరు అని యేసయ్య ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదరు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. దేవుడు దావీదును ఎంతగానో ప్రేమించాడు. దావీదు దేవుని ఎంతగానో ప్రేమించాడు. దావీదు అంటాడు, చక్కగా రాజ్యం స్థిరపరచబడిన తర్వాత, ప్రభువా ఎంతకాలము నీవు గుడారంలో ఉంటావు, నీ కొరకు ఒక సుందరమైన ఆలయము నేను నిర్మించడానికి నాకు అనుమతి ఇవ్వమని చెప్పాడు. ప్రభు ఎంతో ఆనందించి దావీదని అంటాడు, నా హృదయానుసారుడు. ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభువు, మనం ఎటువంటి వారమా, మనలో తప్పులున్నాయా, ఎంత ఘోర పొరపాట్లు చేశాము అని మన జీవితాన్ని వెతికి చూడడు. మనకి ఏ విధంగా సహాయం చేయగలను, ఏ విధముగా అతను బలపరచగలను అని ప్రభు చూస్తూ ఉంటాడు. నిజమే దావీదు పొరపాటు చేశాడు, కానీ ప్రభువు క్షమించాడు. మన ప్రభువు క్షమించేటువంటి దేవుడు. దావీదు తన అతిక్రమములను క్షమించి నా హృదయానుసారుడు అని దావీదుని దేవుడు మెచ్చుకున్నాడు. అది మాత్రమే కాదు, ఇటీవల యెరూషలేము పట్టణం నేను వెళ్ళాను. యెరూషలేము వీధుల్లో, ఆ పవిత్రమైనటువంటి పట్టణంలో ప్రవేశించేటువంటి దారిలో ఒక పెద్ద ప్రతిమ, స్టాచ్యూ ఉంది. చక్కగా దావీదు ప్రతిమను అక్కడ నిలబెట్టారు. ఇది దావీదు పట్టణము అని చెప్పడానికి. దావీదు ప్రభువుకి హృదయానుసారుడు. దేవుడు దావీదును ఎంతగానో ప్రేమించాడు. అందుచేత లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు దావీదు వంశము నుంచి జన్మించాడు. దావీదు పట్టణము అని పేరు పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువు దావీదు వంశము నుండి జన్మించున్నాడు. ప్రియ సహోదరులారా సహోదరులారా, ప్రభువుని ఎంత క్షుణ్ణముగా నీవు ఎరిగి ఉన్నావు. యేసు ప్రభు లోకరక్షకుడు అని నీవు ఎరిగి ఉన్నావా? యేసు ప్రభు పేర్లలో ఆయన సమాధానకర్త, సమాధానాన్ని అందించేటువంటి దేవుడు అని నువ్వు తెలుసుకున్నావా? నీ జీవితంలో ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం ఇవ్వగలడు అని నువ్వు తెలుసుకున్నావా? ఈరోజు ఈ చక్కటి వాక్యమును దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ప్రభువు దగ్గర ఉండి క్రైస్తవుడని చెప్పుకుని కూడా ప్రభువుని క్షుణ్ణముగా ఇంతకాలము తెలుసుకోకుండా నీవు ఉండవచ్చు. ఈరోజు ప్రత్యేక రీతిగా యేసు ప్రభువు నీ హృదయమనే ద్వారమును తడుతూ ప్రభువుని తెలుసుకోమని అడుగుతున్నాడు. ఆహారము కాని దాని కొరకు నీవు ఎలా రోకలు వ్యర్థపరుస్తున్నావు? నీళ్లు నిలవని పగిలిన తొట్టెల దగ్గరకు నీళ్ల కొరకు నువ్వు ఎలా వెళ్ళి వెతుకుతున్నావు? నా యొద్దకు రండి, నా మాట వినండి, నీవు బ్రతికదవు అని ప్రభు ప్రకటిస్తున్నాడు. ప్రియా బిడ్డలారా, నీ జీవితంలో ఏ విధమైన సమస్యలున్నా కానీ ప్రభువుని తెలుసుకో. నీవు ప్రభువుని గురించి తెలుసుకునే కొలది ఆయన యొక్క గొప్పతనము నీకు తెలుస్తుంది. ఆయన ఎంత గొప్పవాడో నీవు తెలుసుకోగలిగితే అంత దగ్గరగా నీవు ప్రభు దగ్గరికి వెళ్తావు. ప్రభు నిన్ను చెంతకు చేర్చుకుంటాడు. నీకున్నటువంటి ప్రతి అక్కర్లను తీర్చి మేలుతో నీ హృదయమును తృప్తిపరచగలడు. ఈరోజే ఆ ప్రభు కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రభా, ఇంతకాలము నేను తెలుసుకోకుండానే ఉన్నాను, నీ గురిని తెలుసుకున్నటువంటి జ్ఞానమును నాకు దయచేయి. నీ గురిని నేను తెలుసుకున్నట్లయితే ఆ జీవ జలపు ఊటను నీవు నాకు ఇస్తావు. ఈ వాక్య భాగంలో ఆ సమరయ స్త్రీ యేసుని గూర్చి తెలుసుకుంది. ప్రభా, నాకు ఆ జీవ జలమును ఇవ్వమని అడిగింది. యేసు ప్రభువు జీవ జలమును ఇచ్చారు. ఆ జీవ జలము త్రాగి తృప్తి చెంది ఆ సంతోషాన్ని తాను దాచుకోకుండా గ్రామములోనికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వారందరికీ కూడా
యేసయ్య తన జీవితంలో చేసినటువంటి మేలుల గురించి సాక్ష్యం చెప్పింది. ఈరోజు యేసయ్య అనుగ్రహించేటువంటి జీవ జలమును పొందినటువంటి నీవు నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ సాక్ష్యాన్ని చెప్పి వారు కూడా నీవు పొందుతున్నటువంటి ఆనందాన్ని పొందగలిగేటువంటి భాగ్యాన్ని మనం కలిగించాలి. ప్రభు నీ కొరకు, నీ సమాధానము కొరకు, నీ యొక్క విజ్ఞాపన కొరకు ఆయన వేచి ఉన్నాడు. ఒక రహస్యం చెబుతున్నాను, ప్రభు ఎవ్వరిని బలవంతం చేయడు. ఇష్టపూర్వకంగా నీవు ఆయన ఆహ్వానించినప్పుడు, ఇష్టపూర్వకంగా ప్రభుని నీ చెంతకు చేర్చుకున్నప్పుడు ప్రభు నీలో ప్రవేశించి ఆ జీవజలపు ఊటను ఇచ్చి తృప్తిపరచగలడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. సర్వశక్తియు మికిలి కనికరము కలిగిన మా తండ్రి, మీ నామము గనపరచబడునుగాక. ఈరోజు మాతో నీ వాక్యమును వివరించినందుకు నీకు స్తోత్రములు. ప్రభువా, నీ ముందు నిలబడి క్రైస్తవ పేరు పెట్టుకుని అయినప్పటికీ నీ గురించి క్షుణ్ణముగా తెలియక బాధలతో సతమతం అవుతూ ఉన్నాము. నీ గురించి తెలుసుకునే భాగ్యమును మాకు దయచేయండి ప్రభువా. నాయన, మరి ఈరోజు ఈ వాక్యమును వింటున్నటువంటి అనేక మందిలో ఆయా సమస్యలను వచ్చి వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ నామమును ప్రార్థన చేసినప్పుడు ప్రభువా వారిని కనికరించు, సహాయం చేయు. ఈ పాపలోకంలో మేము సతమతం అవుచున్నాము. నీ రాకడ కొరకు మేము వేచి ఉన్నాము. మమ్మలను సిద్ధపరచమని, ప్రతి పాపములను క్షమించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.